లైఫ్లో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ ఎన్ని తగిలినా కూడా ఆ హోప్ అనేది వదలకుండా హౌ యు గో ఫార్వర్డ్, యునో, ఎన్నిసార్లు ఒక చిన్న మీమ్ ఉంటుంది, అది మట్టిలో తవ్వుతా 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 ఉంటాడు, ఇంకొక అడుగు తవ్వితే నిదొచ్చేస్తుంది, కానీ అక్కడే ఆగిపోతాం మన అందరం. బట్ ఆ ఒక్క అడుగు, యునో, ఇఫ్ యూ కెన్ డిగ్, మనకి లైఫ్లో సక్సెస్ అనేది వస్తుందని, దట్ ఈస్ వాట్ సాగు ఇస్ ఫర్ మీ. ఇంకోటి కూడా నేను ఎందుకు చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యాను అంటే, మనకి ఫార్మర్ డెత్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చనిపోయే రీజన్స్ దీని దగ్గర నుంచి ఇంకా చాలా ఉండుండొచ్చు, కానీ దిస్ ఈజ్ జస్ట్ అ స్మాల్ రే ఆఫ్ హోప్ నాకు, దట్ యునో, ఫార్మర్స్ కూడా ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఏమైనా పర్లేదు, మనం చూసుకుంటాం అనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనకుంటే ఐ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వాట్ నా సపోర్ట్ సిస్టమ్, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను ఎన్నిసార్లు లైఫ్లో లో ఉన్నా కూడా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియలీ హెల్ప్డ్ మీ ముందుకెళ్ళడానికి. సో దట్స్ వాట్ సాకు. ఈ 5 ఇయర్స్లో మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చాలా కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు, ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో మీరు ఈ కాన్సెప్ట్ని సెల్ఫ్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి, యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజినేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నేను కూడా అది తీసుకున్నాను అందుకే. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో జనసేన పార్టీకి మీ తరఫున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నారు ఏమన్నా ప్రమోషన్? నో, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను, అది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో, బికాస్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీ ఓటు అక్కడే ఉందండి? అక్కడే ఉందండి, ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలోనే. ఓకే, సూపర్. మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు ఒక పాయింట్ రూరల్ ఏరియాలో ఫార్మర్ పాయింట్ అనేది బయటకు తీసుకొచ్చాం, ప్లస్ యంగ్ టాలెంట్ని ప్రమోట్ చేస్తున్నారు, సేమ్ టైమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, వాట్ ఆర్ యూ గెటింగ్ రిటర్న్? అంటే డెఫినెట్లీ క్రిటికల్గా క్లెయిమ్ అవ్వడానికి చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చూడడానికి మేము చాలా ఫెస్టివల్స్కి పంపించాం ఫస్ట్ స్లైడ్లో మీరు చూసుంటే, అది కాకుండా జూన్ వరకు వస్తూనే ఉంటాయి. సో వీఆర్ హోపింగ్ వీ రిసీవ్ మోర్. బట్ అది కాకుండా ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, అమెజాన్ అండ్ సోనీ ఉంది కదా, హౌ అమెజాన్ అండ్ సోనీ కూడా కనిపిస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్? యా, సోనీ టీవీ, హంగామా అండ్ ఎంఎక్స్ ప్లేయర్, దిస్ ఇస్ వాట్ ఇట్స్ ప్లేయింగ్ ఆన్. ఇట్స్ ప్లేయింగ్ ఆన్ ఆల్ దోస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఇట్స్ పేపర్ వ్యూ, ఇట్స్ పేపర్ వ్యూ. సో వెన్ ఇఫ్ యూ గైస్ వాచ్ ఇట్, సో ఇట్స్ దేర్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్. వివోడి వీడియో ఆన్ డిమాండ్, వీడియో ఆన్ డిమాండ్, ఎస్. గుడ్, థ్యాంక్ యూ. హోస్ట్గా కూడా చేశారు, తర్వాత హీరోయిన్గా కూడా ఛాన్సెస్ వస్తున్నాయని చెప్పి విన్నాము, యాక్టింగ్ కూడా పికప్ చేస్తున్నారు, ఏం ప్లాన్స్? మొన్ననే తమిళది మద్రాస్ కారణం అనే ఒక మూవీ సైన్ చేశానండి. తెలుగులో మీరు నా బర్త్డేకి పోస్టర్ పెట్టారు, వాట్ ద ఫిష్ అని, వరుణ్ ఇస్ ద డైరెక్టర్. సో యా, వింటున్నాను స్క్రిప్ట్స్ అండ్ ఆహాలో ఐ జస్ట్ యాక్సెప్టెడ్ టు డూ షెఫ్ మంతా అండ్ ప్రొడక్షన్. అంటే మీకు ఏది ఇష్టం, ప్రొడక్షన్ ఎక్కువ లేకపోతే యాక్టింగ్? రెండిట్లోని, రెండిట్లో తిన్నారు, కానీ యాక్టింగ్ ఇప్పుడు సినిమా మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగింది అయితే యాక్టింగ్ ద్వారానే. సో యాక్టింగ్. సార్, ఇది మనీ కోసం, పాకెట్ ప్రొడ్యూస్ కోసం తీస్తారు, కానీ ఈ మూవీ, ఇది సాగు అనేది మొత్తం కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ ఇది మొత్తం. సో ఇది అవార్డ్స్ కోసం తీసారేమో. ఈ వీళ్ళైతే ఫస్ట్ సినిమా మీద ప్రేమతోటి తీశారు, అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. బట్ నేను చూసినప్పుడు నాకు ఇందులో పొటెన్షియల్ కనిపించి మేము అవార్డ్స్, అంటే అవార్డ్స్ కాదు, ఫిలిం క్రిటిక్స్కి లేకపోతే ఫిలిం ఎంతూజియాస్ట్ దాకా వెళ్ళాలి ఈ సినిమా అని ఒక చిన్న ప్రయత్నం. అంతే, స్ట్రీమింగ్ అవుతుందండి, ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్
ప్లీజ్ ట్యాగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ సోషల్ మీడియా, ఎందుకంటే దే డెఫినెట్లీ డిజర్వ్ దిస్ రికగ్నిషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాగు టీమ్ అంతా, ఎవరైతే టీమ్ లాగా ఫీల్ అవుతున్నారో అందరూ ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. పింక్ ఎలిఫెంట్ గురించి కొన్ని మంత్స్ ముందు మీరు చూసుంటారు, పింక్ ఎలిఫెంట్ లో ఒక ఫీచర్ ఫిలిం మేము ముహూర్తం చేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో మార్చ్ 8 శివరాత్రి రోజున దాని టైటిల్ లాంచ్ జరగబోతుంది. సో దానికి కూడా మీరు అందరూ ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఏంటండి, ఏం కాదా, రెండోసారి చెప్పే ధైర్యం లేదా? జనాలు కూడా చూస్తే బాగుంటుంది. హార్కే గారు, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే అల్ట్రా మోడర్న్ గర్ల్ గా ఉంటారు అక్కడ ఇన్స్టాగ్రామ్ లో. సో ఇక్కడ మొత్తం డి గ్రామరైజ్ రోల్ ఇచ్చారు మీకు. సో దాని మీరు రియాక్షన్ ఎలా ఉంది తీసుకున్నప్పుడు, ఈ స్టోరీ మీకు వచ్చినప్పుడు? యాక్చువల్లీ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యు ద రీజన్ అండి, నాకు ఛాలెంజింగ్ రోల్స్ చాలా ఇష్టం. నాట్ ఓన్లీ గ్లామరస్ రోల్, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్. మనం ఇందులో ఉన్నదే యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి. సో యా, నాకైతే చాలా నచ్చింది. వినయన్ మాకు లైక్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ కనెక్టెడ్ టు ఇట్. సో యా, ఐ థాట్ I'm doing this and think em ledu. మీరు ఓవరాల్ గా ఓవరాల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత వాట్ డు యు లెర్న్ ఫ్రమ్ దిస్? ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యారీ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ వరకు. సో అది ఈ ఏజ్ లో మీకు ఎలా సాధ్యమైంది? అంటే మేబీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్, మేము ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మేము ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తూ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. హీ కెన్ ఇమాజిన్ మీ కదా. సో అట్లా యాక్చువల్లీ లాస్ట్లో మోనోలాగ్ కూడా కలిసే రాసుకున్నాం. దాని చుట్టూరు వినయ్ మంచి వరల్డ్ క్రియేట్ చేశాడు. అంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం అన్నప్పుడు కథ రాసుకొని ఇట్లా 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 అని చెప్పి ప్లాట్ చేసుకెళ్ళడం ఇట్స్ ఈజీ ప్రాసెస్, బట్ వాట్ హిట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది మీ అందరికీ చెప్పాలి. ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీస్ మేము క్రియేట్ చేసుకున్నాం, ఆడిషన్ చేయడం కోసం క్రియేట్ చేసుకున్న రోల్ చుట్టూరు హీ క్రియేటెడ్ దిస్ వరల్డ్, ఎగ్జాక్ట్ క్యారెక్టర్స్ అండ్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్ జర్నీస్, క్యారెక్టర్ ఆర్క్స్, దట్ వరల్డ్, ఆ డోకు, ఎవ్రీథింగ్. సో అట్లా మేమిద్దరం కాబట్టి నేను నిజం ఆ పెళ్ళి ఆ పిల్లలు ఈ క్యారెక్టర్లన్నీ కొంచెం పెద్దవే, అవి లాగడానికి అవి కరెక్ట్గా పోర్ట్రే చేయడానికి వినయ్కి నాకు మధ్య ఉన్న ఇది వర్కౌట్ అయిన ఫ్రెండ్షిప్. అండ్ వాట్ ఐ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఎక్స్పీరియన్స్ అండి, వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు అంటే మేము ఫస్ట్ టైం ఇంత పెద్దగా చేసాం. సింగ్ సినిమా వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళేమో మాకు సౌండ్ డిజైనింగ్ చేశారు, ఓ పక్కన మన స్వప్నిక్ వాళ్ళు